మెదక్ జిల్లా టేక్మాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలని టేక్మాల్ మండల వైద్యాధికారి డాక్టర్ శాలిని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. టేక్మాల్ మండల పరిధిలో 8 సబ్ సెంటర్లలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నారని, వీటిని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ప్రజలు కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఉచితంగా అద్దాలు మందులు పంపిణీ చేస్తున్నామని ఆమె తెలిపారు. ఆపరేషన్లు అవసరమైన వారికి తామే ఆపరేషన్లు చేయిస్తామని తెలిపారు. కుష్ఠవ్యాధి సర్వే జరుగుతున్న నేపథ్యంలో అనుమానిత వ్యక్తులు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. నేను కొత్తగా వచ్చిన మెడికల్ ఆఫీసర్ టేక్మల్కి. ప్రజలందరూ ఈ హాస్పిటల్ యొక్క సేవల్ని తీసుకోగలరని కోరుతున్నాను. 24/7 ఈ హాస్పిటల్ అనేది నేను రన్ అవుతూ ఉంటుంది. సో లైక్ మీరు అనవసరంగా ప్రభుత్వ హాస్పిటల్ వదిలిపెట్టేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మీ డబ్బులు ఖర్చు చేసుకోకుండా ఇక్కడికే రావాలని కోరుతున్నాను. 24/7 మీకు మేము అందుబాటులో ఉంటామని కూడా చెప్తున్నాను. ఈ పరంగా మనకి ఇప్పుడు టేక్మల్ మండలానికి 8 సబ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ప్రతి సబ్ సెంటర్లో డాక్టర్స్ ఉన్నారు, ఏఎంఎస్ ఆశాస్ ఉన్నారు. సో మీరు వాళ్ళ సేవలు కూడా ఉపయోగించగలరని కోరుతున్నాను. విలేజెస్లో ఇప్పుడు జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. అక్కడ మీ కళ్ళను పరీక్షించి మీకు ఏదైనా లైక్ డిఫెక్ట్ ఉంటే అక్కడే స్పెక్స్తో సరే అవుతే ఆ స్పెక్స్ ఇస్తున్నాము. లేదు అంటే మీకు బయట డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్రిఫర్ చేస్తున్నాం సర్జరీకి. అది కూడా లైక్ మా బాధ్యతగానే చేస్తున్నాం, మేమే తీసుకొని వెళ్ళి మీకు చేపిస్తాము. ఇప్పటి వరకు మన గ్రామంలో మన మండలంలో 2000 కంటే ఎక్కువ మంది కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా మన దగ్గర ఇంకొక 4-5 జరుగుతుంది క్యాంప్ అనేది. సో అందులో కూడా లైక్ మీరు వచ్చి మీ ఈ సేవల్ని ఉపయోగించగలరు. మళ్ళీ మనకి ఇప్పుడు నిన్నటి నుండి ఈ మంత్ లైక్ ఫిబ్రవరి 15 వరకు కూడా లెప్రసీ టెస్టులు అనేవి జరుగుతాయి. సో ప్రతి ఒక్కరు ఏదైనా లైక్ మచ్చలు ఉంటే, అలాంటి మచ్చలు ఉన్నప్పుడు మీ ఐఎన్ఎంస్ కానీ ఆశాస్ కానీ లైక్ చెప్పండి, మేము వచ్చి చెక్ చేసి దానికి సరిపడే ట్రీట్మెంట్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది.